ఎయిలైన్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. ఇది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫిలిం జర్నీ. 2003 స్టార్టెడ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 20th ఇయర్ అవుతుంది. మీ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ చాలా నేవ్గానే ఉంటారు. మూవీ అంటే మనకు తెలిసిందేదో మనకి ఇష్టమేదో అక్కడ వరకు, బట్ ఈ ప్రపంచం గురించి ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ సెట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు అప్పటికి అప్పుడు సిద్ధార్థ్కి ఇప్పుడు సిద్ధార్థ్కి ఎవాల్వ్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఎవాల్వ్ అయి ఉండాలి. మా అమ్మని అడిగితే అయితే అసలు ఎవాల్వ్ అవ్వలేదు అంటది. సో అది ఏ అమ్మని అడిగితే వాళ్ళు కుర్రోళ్ళ గురించి ఏం చెప్తారని, కొడుకు గురించి ఏం చెప్తారని మీకు తెలుసు. బట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు 20 ఇయర్స్ యాక్టింగ్ జర్నీ. దానికి ముందు 2 ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జర్నీ ఉంది. దానికి ముందు నేను ఎప్పటి నుంచి నాకు సెన్స్ వచ్చిందో ఆ రోజు నుంచి నేను సినిమాకే వస్తానని డిసైడ్ అయ్యే కుర్రోడు నేను. సో ఇది ప్లస్ పాయింట్గా చెప్పాలా నెగిటివ్ పాయింట్గా చెప్పాలా నాకు తెలియదు. కాలం చెప్తుంది కానీ వేరే వాళ్ళు చెప్పాలి. కానీ నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఏ సిద్ధార్థ్గా వచ్చానో నేను ఇంకా ఆ సిద్ధార్థ్గానే ఉన్నాను. అంటే ఏ ఆస్పెక్ట్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఎందుకంటే నేను అప్పుడు వచ్చింది ఒక థిన్ సోడ, ఒక బ్యాలెన్స్ చేయాలండి. వన్ ఇస్ నేను ఎక్కువ చదువుతాను, నాకు చాలా విషయాల గురించి చాలా విషయాలు తెలుసు. నా గురించి మీరు అడిగితే చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి కదా అంటారు. సో ఇప్పుడు కూడా అదే అంటారు. కానీ నీకు అన్నీ తెలుసా అంతా వచ్చా నీకు అని అడిగితే లేదు, నేను రోజు నేర్చుకుంటున్నాను అని నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. సో పెద్దగా నాలో నేను మార్పులు చూడలేదు. కానీ మీరు ఇప్పుడు ఒక చెట్టును చూస్తారు, ఆ చెట్టును అలాగే వదిలేస్తే అది కూడా ఆన్ ఇట్స్ ఓన్ పెద్ద చెట్ అయిపోవచ్చు. సో అలాగే నేను మనిషిని. సో 20 ఇయర్స్ చాలా నాకు తెలియని మార్పులు ఇప్పుడు చాలా ఉంటాయి కదా. సో అందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టు నేను రోజు ఏదైనా ఒకటి కొత్తగా నేర్చుకోవాలని కోరికతో ఉండే ఒక యాక్టర్ నేను. సో ఆ కోరిక అది ఇంకా నాలో ఉంది. ఇంకోటి యాక్టింగ్. ఇప్పుడు మీరు యాక్టింగ్ విషయానికి వస్తే, యాక్టింగ్ అంటే సెట్కి రావటం, డైలాగులు చూసి చెప్పడం కాదు నా దృష్టిలో. నేను సిద్ధార్థ్ని, ఇతని పేరు కొంచెం. సో ఇతను కూడా దాదాపు చూడడానికి నాలాగే ఉన్నాడు. ఫేస్ పెద్దగా ఏం మార్పు లేదు, బాడీ నా బాడీయే, కానీ ఈడు నేను కాదు. సో సిద్ధార్థ్ నుంచి కొంచెం దాకా ఒక జర్నీ ఉంది కదా. ప్రతి సినిమాలో ఆ జర్నీ అంటే నాకు చాలా ఎక్సైట్మెంట్. సో నేను ఒక సినిమా చూసినప్పుడు నాకు ఎంత తక్కువ సిద్ధార్థ్ ఆ సినిమాలో కనిపిస్తున్నాడో నాకైతే చాలా ఇష్టం ఉంటుంది. సో మనం ఒక చోటకి వెళ్ళిపోయాము, మనం ఒక డైరెక్టర్తో ఒక రైటర్తో కలిసి ఒక క్యారెక్టర్లో ప్రాణం పోస్తున్నప్పుడు ఎంత దూరం మనం సిద్ధార్థ్ని అందులో మెయింటైన్ చేస్తున్నాం, ఎంత దూరం అందులో కొత్తగా కంప్లీట్గా ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయబోతున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఈ 20 ఇయర్స్లో ఈ ప్రాసెస్ మీద నా కంట్రోల్ కొంచెం ఇంకా బెటర్గా వచ్చింది. బికాస్ యాజ్ అ స్టూడెంట్ నేను ప్రతిసారి ఎగ్జామ్ రాస్తున్నాను కదా, ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క సినిమా ఒక ఎగ్జామ్, దానికి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ బట్టి నేను మళ్ళీ హోంవర్క్ చేసి నెక్స్ట్ టైం వేరేలా చేస్తాను. సో ఇందులో నాకు చాలా చేంజెస్ వచ్చాయి. సో నా ఫస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్లో నా క్యారెక్టర్స్లో ఎక్కువ సిద్ధార్థ్ నాకు కనిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు, నేను చూస్తున్న డబుల్ పాజిటివ్లు, నా నెక్స్ట్ 5 ఫిలిమ్స్ 6 ఫిలిమ్స్ నేను చేస్తున్న సినిమాలు, ఆ సినిమాల్లో నాకు సిద్ధార్థ్ చాలా తక్కువ కనిపిస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో నేను ఇంకా కొంచెం సక్సెస్ అవుతున్నానని నాకు ఫీలింగ్. సో అస్ అన్ యాక్టర్ అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో అది తప్ప నిజంగానే ఇప్పుడు చూడడానికి పెద్దగా మార్పులు లేవు అప్పటి నుంచి ఇప్పటివరకు. అది మెయిన్ టాపిక్. సో లోపల మీరు ఒక అవుట్సైడ్ ఒక అవుట్లుక్తో ఒక మైండ్ సెట్తో ఉంటారంటే, నా దృష్టిలో ఇప్పుడు మీరు చూసుంటారు, నేను ఇప్పుడు 10 మినిట్స్ నుంచి ఇక్కడికి వచ్చినాను, నేను ఇంకా అద్దంలో నా ఫేస్ చూసుకోలేదు, నాకు అద్దం చూసే అలవాట్లేదు. కానీ జనరల్గా యాక్టర్ అంటే అద్దం ఎక్కువ చూసుకోవాలంటారు, కానీ నేను చూసుకున్నాను. సో నేను ఇప్పుడు మీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు, కానీ లోపల నుంచి నేను బాగానే ఉన్నానా అని అడుగుతున్నప్పుడు బాగానే ఉంటానులే అని ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో అది నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉంది. సో అది రీజన్ నేను మీరు ఇందాక అడిగారు మీ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారని. సో నేను నువ్వొస్తానంటే నేను సినిమా ముందు కండిషన్ పెట్టాను ఎంఎస్ రాజు గారితో, ఈ సినిమా నేను చేస్తానండి. అప్పుడు నేను ఒకే ఒక సినిమా నాకు రిలీజ్ అయింది, బాయ్స్ అనే సినిమా, యువ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సో ఎందుకు నేను ఒక కండిషన్ పెట్టాను, సరే నేను సినిమా చేస్తాను కానీ కాంట్రాక్ట్లో పెట్టాలి, నేనే నా సొంత వాయిస్లో డబ్బింగ్ చెప్తానని. సో అప్పుడు రాజుగారు అడిగారు, బాబు నీకు తెలుగు వచ్చంటే, లేదు సార్ నాకు తెలుగు రాదు, ఏ కాన్ఫిడెన్స్లో నా సినిమాను డబ్బింగ్ చేస్తానని అడిగారు. అది నా మీద నా కాన్ఫిడెన్స్ ఉంది సార్, నన్ను నమ్మండి అన్నాను. తర్వాత 2 వీక్స్ టైం ఇచ్చారు, 2 వీక్స్లో నేను తెలుగు నేర్చుకుని నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానని సెట్కి వచ్చాను.
ఆ సినిమా మొత్తం తెలుగులో డైలాగ్స్ చెప్పిన తర్వాత, ఓన్ డబ్బింగ్ చెప్పిన తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక తెలుగు సినిమా నేను స్ట్రైట్గా చేసినా అందులో నా వాయిస్ ఉంటుంది. తెలుగు మాత్రం కాకుండా నేను ఏ లాంగ్వేజ్లో పనిచేసినా ఎవరు నాకు ఇప్పటి వరకు స్ట్రైట్ ఫిల్మ్లో డబ్బింగ్ చెప్పలేదు. సో తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇంతవరకు చేసాం. నెక్స్ట్ బెంగాలీ, పంజాబీ చేసినా ఇదే నా కండిషన్. సో ఒక పని మనం చేయబోతున్నామంటే నా మీద నాకు నమ్మకం ఉంది, వేరే వాళ్ళకి నా మీద నమ్మకం రావాలంటే అది కూడా బాధ్యత నేను తీసుకోవాలి. సో ఐ టుక్ దట్ టైమ్ అండ్ ఐ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ ఐ కేమ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్. సో ఒక ఒక ఆర్టిస్ట్, ఒక ఒక యాక్టర్ అప్రోచ్ ఉంటుంది కదా, ప్రతి యాక్టర్ది అప్రోచ్ వేరేలా ఉంటాయి. సో మై అప్రోచ్ ఓవర్ ద లాస్ట్ 20 ఇయర్స్ కొంచెం నేను మాడిఫై చేస్తూ వచ్చిన నా ఫండమెంటల్స్, ఫౌండేషన్ అంటాం కదా అస్థివారం, అదంతా సేమ్గానే ఉన్నాయి. ఒక జాబ్ మీద రేపు నాకు ఒక రోల్ వస్తే దాన్ని నేను అప్రోచ్ అయ్యే విధానం పెద్దగా ఏ మార్పు ఉండదు.